చిత్తూరు జిల్లా పుంగనూరు చిన్నారి అశ్వియ అంజు మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అశ్వియ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే ఎంపీ, చిన్నపిల్లలు మహిళలు భద్రతపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఫైరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్: ప్రభుత్వం పోలీసులు చిన్నారిని కాపాడటంలో విఫలమయ్యారు. 3 రోజుల పాటు అశ్వియ జాడ కనుక్కోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులు ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీ సిఐడి అధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు. కానీ ఇలాంటి ఘోరం జరిగితే పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దారుణంపై తీవ్రంగా స్పందిస్తుంది. ఈ నెల 9న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుంగనూరులో పర్యటిస్తారు. చిన్నారి అశ్వియ తల్లిదండ్రులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. పోలీసులు ఎక్కడైనా కేసులో పురోగతి సాధించాలి. పోలీసులు స్పందించిన తీరు సరిలేదు. కనీసం సీసీ ఫుటేజ్లు అందుబాటులో లేవు అని, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏముందో తెలియలేదని చిన్నారి తండ్రి అంటున్నారు. అనంతరం పొంగనూరు రాంపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కామెంట్స్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇటీవల కర్నూలులో ఒక అమ్మాయి మిస్ అయితే కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు పొంగనూరులో అశ్వియ అంజు మృతి దారుణం. 3 రోజులైనా పోలీసులు ఆ అమ్మాయి జాడ కనిపెట్టలేకపోయారు. చివరకు మృతదేహం లభించింది. ప్రశాంతంగా ఉన్న పొంగనూరులో ఇటువంటి ఘటన అందరినీ కలిచివేసింది. మంత్రులు వారి బాధ్యతలు మరిచి ఇతర విషయాలపై ఫోకస్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దూషించడం పనిగా పెట్టుకొని మంత్రులు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి మంత్రులు వారి బాధ్యతలు నెరవేర్చాలి. వైఎస్ జగన్ ఈ నెల 9న అశ్వియ తల్లిదండ్రులను కలిసి పరామర్శిస్తారు. ఎవరు పంపించేద్దండి చిన్న ప్రెసిడెంట్ నాయకత్వం వర్తిల్లాలి. అభినందన్ గారి నాయకత్వం, రాజారెడ్డి రాజకీయ నాయకత్వం వర్తిల్లాలి. ప్రశాంతంగా ఉండే మన పుంగనూరు పట్టణంలో ఒక 7 ఏళ్ల వయసు గల మైనార్టీ బాలికని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. రాష్ట్రంలో కర్నూలులో ఒక ఇన్సిడెంటు ఇప్పటికే జరిగింది. అది సాల్వ్ కాకముందే ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా దోషులందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అనవసరమైన విషయాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టకుండా లా అండ్ ఆర్డరు, అదేవిధంగా ఇక్కడ ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా దృష్టి పెట్టి మళ్ళీ కూడా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకూడదు.
అసలు ఎవరున్నా కూడా ఇలాంటి వాళ్ళందరినీ కూడా వెలికి తీసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ ఉదయం పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. బాలిక వాళ్ళ ఎవరైతే బాలిక చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా మార్నింగ్ 10-10:30 ప్రాంతంలో పుంగనూరుకు వస్తారు. ఇక్కడ నుంచి ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించాక తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడకి వెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా జగనన్న అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి. కర్నూలులో దోషులు ఇంతవరకు పట్టుకోలేదు. కర్నూలులో ఒక చిన్న అమ్మాయిని చంపేసింది, మళ్ళీ ఈరోజు పొంగనూరులో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. హోంమంత్రి కానీ లేకపోతే ఇతరత్ర మంత్రులందరూ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే పని పెట్టుకున్నారు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు నిర్వర్తించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొంగనూరుకు వస్తానని అనౌన్స్ చేసినాక ఇప్పుడు మంత్రులు కానీ ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఈ ఆలోచన ముందే ఉండిన అలా జరిగిన రోజే వచ్చి ఇక్కడ దోషులు పట్టుకుండే కార్యక్రమాన్ని హోంమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ చూసిండాలా. అది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి అనవసరమైన ప్రజలకు ఉపయోగం లేని టాపిక్స్లో ఏదంటే అది వాళ్ళ సమయం వృధా చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్రాన్ని చక్కగా పెట్టాలా, రాజకీయాలకు అతీతంగా మీరు చేయాల్సిన డ్యూటీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డరు, సామాన్య ప్రజలకు ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్లు జరగకుండా భరోసా ఇచ్చి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.